కాకినాడ జిల్లా జగ్గమేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం వేలంక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు కెల్లంపూడి మండల వైసీపీ అధ్యక్షులు దోమల గంగాధర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దోమల గంగాధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థులను డిజిటల్ దిశగా నడిపించడంతో పాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అభ్యసనాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారని అన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు వైఎస్ జగన్ సర్కార్ శ్రీకారం చుట్టారని తెలిపారు. మరియు జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆదేశాల మేరకు కెల్లంపూడి మండల వేలంక గ్రామంలో 8వ తరగతి పాఠశాల విద్యార్థులకు ట్యాబ్లు తమ చేతుల మీదుగా పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తుర్తి రమణ, ఆచంటి రాంబాబు, విద్యా కమిటీ చైర్మన్ శ్రీను, వైసీపీ నాయకులు గండే కాసులు, గండే వెంకటరమణ, శెట్టి పెద్ద సత్యబాబు, నీలగిరి వెంకటేశ్వరరావు, కండేల శ్రీను, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత రిపోర్ట్ అనేది ప్రజలకు తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు మన పద్నాలుగు వేలకు సంబంధించి ఉపాధి పథకానికి సంబంధించి మొత్తం 866 పనులు చేసుకోవడం జరిగింది. అందుకు 1,60,00,000 అనేది ఖర్చు చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్ సంబంధించి మొత్తం 47 పనులు చేసుకున్నారండి. దానికి సంబంధించి 3,16,00,000 ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి 7 పనులు రికవరీ ఆదేశించడం జరిగిందో ఇదే విషయాన్ని గ్రామ సభలో చదివి వినిపిస్తే అటు మొత్తం రికవరీ చేయడం కట్టడం జరిగిందని టీఏ జేఈ గారు చెప్పడం జరిగిందండి.